అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆదివాసి పోరాట యోధుడు మన్నెంపులి కొమరం భీమ్ మరి జయంతి సందర్భంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జయంతి ఉత్సవాల్లో పాల్గొని వారికి నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా కొమరం భీమ్ పోరాట స్ఫూర్తిని ఎప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ మర్చిపోదు. ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త వారి ఆశయ సాధన కోసం ఖచ్చితంగా భవిష్యత్తులో పోరాటాలు ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి ఆదివాసీ సమస్యల పట్ల, ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక పేద వర్గాల సమస్యల పట్ల వెనకడుగు వేసే అటువంటి ప్రసక్తే లేదు. అదేవిధంగా ఆనాడు కొమరం భీమ్ ఏదైతే ఆశించినాడో, ఆశించినటువంటి వారి ఆశయాలు కలల్ని నిజం చేసినటువంటి అభినవ కొమరం భీమ్ కేసీఆర్ గారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఆదివాసులు ఏదైతే ఆ జమీన్కి, ఆ భూమికి ఏదైతే హక్కులు కావాలని చెప్పేసి పోరాటం చేసిండో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి మేమందరం కూడా రిక్వెస్ట్ చేస్తే ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి మా సక్కు అయితేంది, నేనైతేంది, ఇంకా మిగతా మరి మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరైతే గిరిజన శాసనసభ్యులు ఉన్నామో మేమంతా కలిసి పోతే కేసీఆర్ గారు మరి 4 లక్షల పోడు భూమి రైతులకు, 4 లక్షల ఎకరాలకు మరి పోడు పట్టాలు ఇవ్వడం జరిగింది. మరి జమీన్కి హక్కు కల్పించడం జరిగింది, త్రాగునీళ్ళు అందించడం జరిగింది, అదేవిధంగా అడవులను పునరుద్ధరించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. ఇంకా మిగతా గ్రామాలకు ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నిటికీ కూడా కనెక్టివిటీ లేనటువంటి గ్రామాలకు కూడా ప్రతి గ్రామానికి మరి రోడ్ల సౌకర్యం కల్పించాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రాంతానికి 100 కోట్ల రూపాయల నిధుల్ని మంజూరు చేస్తే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి మరి నా మీద అక్కసు కక్కుతూ ఎప్పుడైనా కానీ మరి ఎందుకో మరి ఆదివాసీ మరి గిరిజన శాసనసభ్యుల మీద మరి అక్కసు కక్కుతూ మరి ఈ ప్రాంతానికి ఇచ్చినటువంటి 100 కోట్ల రూపాయల్ని నిధులని రద్దు చేసినటువంటి మరి పాపాత్ముడు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ ప్రాంతానికి గిరిజన ప్రాంతం అని చెప్పేసి, గిరిజన ప్రాంత అభివృద్ధికి ఎంత చేసినా తక్కువే అని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు నిధులు మంజూరు చేస్తే ఈనాడు వచ్చినటువంటి నిధులన్నింటినీ కూడా మరి రద్దు చేయడం జరిగింది. దేనికి రద్దు చేసినారో ఒక్కసారి మరి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి, స్థానిక శాసనసభ్యుడు కూడా ఏం చేస్తూ ఉన్నాడో సమాధానం చెప్పాలి అని చెప్పే సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకని బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఈ ప్రాంత సమస్యల పట్ల, అనేక వర్గాల పేద ప్రజల పట్ల ఉన్నటువంటి సమస్యల పట్ల ఎప్పుడు పోరాటం ఆపదు. అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా కానీ ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ పేదల పక్షాన్ని నిలబడుతుంది. మా పోరాటం కొమరం భీమ్ స్ఫూర్తితోని మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేంత వరకు మరి మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్, జై ఆదివాసీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.